నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత లాస్ట్ వీడియో బంగారం కుదువు పెట్టే టాపిక్ మనం మాట్లాడినప్పుడు శుక్రవారానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ అలా చెప్పు తెలియదు సార్ మీరు అయితే ఈ వీడియోలో పర్టికులర్గా శుక్రవారానికి సంబంధించినటువంటి విషయంలో డబ్బుకి శుక్రవారానికి ఎటువంటి సంబంధం ఉంటుందండి చాలామంది అంటే దానికి సనాతన ధర్మం అసలు ఏం చెప్తుంది చాలామంది అంటూ ఉంటారు కదా శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శుక్రవారం ఈ శుక్రవారానికి చాలా అద్భుతమైన విలువ ఉంది గ్రహాలలో రెండు గ్రహాలు శుభగ్రహాలు గురువారము శుక్రవారం శుక్రగ్రహము భోగభాగ్యాలకు విలాసాలకు ఆనందాలకు సుఖ సంతోషాలకి అన్నిటికీ అంటే ఎక్స్టర్నల్ ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శుక్రుడే కీలక శుక్రుడు లేకపోతే మనం లేం శరీరంలో శుక్రము అంటారు శుక్రం అంటే ఏంటి స్పము పర్ వీర్యం వీర్యం లేకపోతే మన జనరేషన్ ఉందా అంటే లేదు రిప్రొడక్షన్ లేకపోతే మన జనరేషన్ లేదు పోనీ శుక్రుడు మన జీవితంలో లేడు మన జీవితంలో మనం సంతోషంగా ఉంటావా లేదు భోగభాగ్యాలు లేవు విలాసాలు లేవు ఆనందం లేదు శుక్రుడు అంటే ముఖ్యంగా స్త్రీ కూడా వస్తారు శుక్రగ్రహము స్త్రీ గ్రహం సో శుక్రుడు లేడు స్త్రీ లేదు జీవితంలో సంతోషం ఉంటుందా స్త్రీ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుంది అట్లాగే శుక్రుడు లేడు శుక్రుడు లేడు అంటే ప్రపంచంలో ఆనందం లేదు సుఖం లేదు సౌభాగ్యం లేదు భోగాలు లేవు విలాసాలు లేవు మోడుపోయిన జీవితం అంతే సో శుక్రుడు జీవితంలో చాలా ఇంపార్టెంట్ జాతకంలో కూడా శుక్రుడు చాలా ఇంపార్టెంట్ ఎవరైనా జాతకంలో శుక్రుడు బాగా లేడంటే వాడికి జీవితంలో వాడి దగ్గర సిరి సంపదలు ఉంటాయి సంపదలు ఉంటాయి భోగభాగ్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండదు సుఖం ఉండదు వాడికి వాడితోటి ఏ అమ్మాయి స్టిక్ అయి ఉండదు ఒక పది రోజులు ఒక వారము ఒక సంవత్సరం అంతే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది మళ్ళీ వాడు చాలా మంచి చోటు ఉంటాడు వాడికి ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ వాడితో మాత్రం అమ్మాయిలు ఉండరు ఎవరు వాడి దగ్గర మంచి కార్లు ఉంటాయి ఎందుకోసం నేను చూశాను ఎట్లాంటి వాడిని ముంబైలో నా క్లయింట్స్ ఉంటారనమాట వాడికి మంచి మంచి కార్లు ఉన్నాయి ఇంట్లో దాదాపు ఒక నాలుగు మోడల్ కార్లు ఉంటాయి మెర్సిడీస్ బెంజ్ కానీ బిఎమ్డబ్ల్యూ కానీ లేదా బెంటిన్ అనేది ఒకటి అది అది కానీ మంచి లగ్జరియస్ కార్స్ ఉంటాయి కానీ వాడికి ఇప్పటికీ లైఫ్ పార్ట్నర్ దొరకట్లే మంచి లైఫ్ పార్ట్నర్ దొరకలే వాడి జీవితంలో ఒక ఇరవై ముప్పై ఎమ్మెల్యోతో డేటింగ్ చేశాడు కానీ వాడికి ఒక మంచి అమ్మాయి జీవితం భాగస్వామి దొరకలే వాడికి ఆ డేటింగ్ లో డెంటింగ్ కూడా పడిపోయింది వాడికి అంటే వచ్చిన ప్రతి అమ్మాయి వాడి దగ్గర లాక్కొని వెళ్ళిపోవడమే డబ్బులు తీసుకొని పోవడమే తప్ప ఇంకేం లేదు ఇంకా వాడికి ఎక్కడ కూడా క్యా ముజే పోయి లడికి నై మిల్తే క్యా ముజే షాదీ నై మితాయి వాడి నా దగ్గర ఏడ్ చేశాడు లిటరల్ ఏడ్ చేశాడు मेरे पास सब कुछ है पंडित जी इतना काम माल है बीच के में बीच के किनारे में किसी को भी फ्लैट भी नहीं रहता मुझे मेरे एक बिल्डिंग है मुझे कोई भी लड़की नहीं मिल रही है अनंत अडिक ने काउंसलिंग ఇచ్చిన తర్వాత ఒక ఒక రెమిడి చేసిన తర్వాత ఒక 2 मंथ्स తర్వాత పెళ్ళైంది ఇప్పుడు మంచి అమ్మాయి దొరికింది వాడి అమ్మ ఇండియాలో దొరకలే బికాజ్ వాడి జాతక ప్రకారం వాడి ఇండియాలో అమ్మాయి దొరకదు అని చెప్పి తెలుసింది నాకు నేను వెళ్ళ్ జర్మన్ కి వెళ్ళి అమ్మాయిని తెచ్చుకో అని చెప్పాను అక్కడ జర్మనీ వెళ్ళాడు జర్మన్లో ఒక మంచి అమ్మాయి దొరికింది అక్కడ మ్యారేజ్ చేసుకుని ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు సో జర్మనీ అమ్మాయిని స్పానిష్ కూడా ఆమె జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మంచిగా ఇద్దరు పిల్లలు పుట్టారు బాగున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సో శుక్రుడు శుక్రుడు బాగా లేదనుకోండి అసలు నీకు సంసార సుఖం ఉండదు ఇంకా నీ జీవితకాలం మొత్తం కూడా మొబైల్ తోటి ఫ్రెండ్షిప్ చేయాల్సిందే కాబట్టి శుక్రుడు చాలా కీలకమైనటువంటి వాడి జీవితంలో ఏది గ్రహం బాగా లేకున్నా శుక్రుడు బాగా ఉండాలి కొంతమంది జాతకాలు నేను చూస్తాను వాడి జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి అసలు వాడిని చూస్తే మనకి కలుగుతుంది తెలుసా వాడికి అమ్మాయిలు స్పాన్సర్ చేస్తారు డబ్బులు ఇస్తారు వాడికి అరే నీకు ఏం కావాలరా అని చెప్పి బంగారం కొనిస్తారు వాడిని ఆడపిల్లలాగా గర్ల్ ఫ్రెండ్ లాగా చూసుకుంటారు వాడికి ఎక్కడ లేని డబ్బులు వస్తున్నాయి వాడికి సో అట్లా కూడా ఉంటుంది రాసిపెట్టింది ఉండాలి శుక్రుడు బాగా ఉన్నాడు అనుకోండి కలికాలంలో బాగా ఉండాల్సిన గ్రహం ఏంటంటే శుక్రుడు అయితే శుక్రవారం రోజు వదులుకోవద్దు అని అంటారు ఏది వదులుకోవద్దు డబ్బులు ఇవ్వకూడదు ఎవరికీ అని అంటారు అంటే శుక్రవారం దేనికి సంకేతం అంటే భోగభాగ్యాలకు వైభోగాలకి సంకేతం ఓకే అందుకోసమనే శుక్రవారం రోజు మనం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చాము అని అంటే మనతో పాటు మన డబ్బులు కూడా మన శ్రీమంతత్వం కూడా వెళ్ళిపోతుంది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చాలామందికి డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా శుక్రవారం రోజు ఒక డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే డబ్బులు తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టండి తీసుకో అని చెప్పండి ఓకే కానీ చేతులకి చేతి పెట్టి డబ్బులు ఇవ్వకండి డబ్బులే కాదు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు ఉప్పు అస్సలు ఇవ్వకూడదు ఒకళ్ళు ఇంకోళ్ళ చేతికి ఇవ్వకూడదు ఆవాలు ఇవ్వకూడదు ఇంకొకటి చేతికి ఇలా శుక్రవారం రోజు నూనె ఇవ్వకూడదు నెయ్యి చేతికి ఇవ్వకూడదు పెరుగు చేతికి ఇవ్వకూడదు ఏది చేతికి ఇచ్చినా నీ యొక్క సంపదలు దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే కొన్ని వస్తువులు ఉంటాయి చేతికి తీసుకోకూడని వస్తువులు కొన్ని ఉంటాయి పెరుగు చేతికి తీసుకోకూడదు నెయ్యి చేతికి తీసుకోకూడదు నూనె ఉప్పు అదేవిధంగా ఆయుధాలు ఆయుధాలు ఎప్పుడు కూడా చేతి ఇమ్మీడియట్లీ చేతికి చేతి ఇవ్వకూడదు ఎందుకండి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు ఉదాహరణకి కత్తి ఉంది కత్తి ఇచ్చేటప్పుడు బై మిస్టేక్ వాటి చెయ్యి జరిగినా ఏది జరిగినా చూడకపోయినా గుచ్చుకునే అవకాశం ఉంటుంది అది ఒకటి లాజిక్ చెప్పుకుందాం కానీ ఇనుము ఎప్పుడు కూడా చేతికి తీసుకోకూడదు ఇనుము చేతి చేతి మారింది అనుకోండి అది దరిద్రం అన్నమాట అది వాళ్ళ దగ్గర నెగిటివ్ని నీకు నువ్వు తీసుకుంటున్నట్టు లెక్క కాబట్టి ఇనుము చేయముట్టకూడదు అందుకోసం మీరు ఎవరినైనా చూడండి నూనె వ్యాపారము ఇనుము వ్యాపారము ఇసుక వ్యాపారం ఎవరైతే చేస్తారో వీళ్ళకి డబ్బులు విపరీతంగా సంపాదిస్తారేమో కానీ ఒక తరం మాత్రమే సుఖంగా ఉంటుంది రెండవ తరం సుఖంగా ఉండదు ఇంకా రెండవ తరంకి ఎక్కడో ఒక దగ్గర హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి మూడవ తరం అయితే గ్యారెంటీ వస్తుంది నేను చూశాను కాబట్టి అందుకోసం ఇనుము వ్యాపారం చేసే వాళ్ళకి మేము పెద్ద పెద్ద రెమెడీస్ చేపిస్తాం వాళ్ళకి బాబు నువ్వు ఎంత సంపాదించవచ్చు ఇనుము మీద నూనె మీద కూడా నువ్వు ఎంతనో సంపాదించవచ్చు కానీ నువ్వు రెమెడీ సరిగ్గా చేసుకోలేదనుకో ఎత్తి ఒక్కసారి కొడతదన్నమాట అందుకోసమే ఇనుము తర్వాత నూనె ఇవి రెండు చేతికి ఇవ్వకూడదు ఈ వ్యాపారం చేసినా తప్పకుండా ప్రతి సంవత్సరము ఒక పరిహారాలు తప్పకుండా చేయించుకోవాలి నెక్స్ట్ ఉప్పు ఇవ్వకూడదు అని అంటారు ఉప్పు కూడా ఏంటంటే ఈ ప్రపంచములో అన్కంపేరబుల్ వస్తువు ఉందో అది ఉప్పు అన్కంపేరబుల్ ఉప్పు ఉప్పు నువ్వు దేనితో పోల్స్తావు చెప్పు పోల్చడానికి ఏమీ లేదు ఉప్పు ఉప్పే కాబట్టి ఆ ఉప్పు అనేటువంటి వస్తువు ఏంటంటే అది బరువైన వస్తువు అందులోపల అది నెగిటివ్ని పారద్రోలే వస్తువు అలాగే నెగిటివ్ని మనం ఇప్పుడు ఇప్పుడు నేను ఇస్తున్నాను నీకు ఉప్పు ఇస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే అది నా నెగిటివ్ని పారద్రోలుతుంది పారద్రోలినప్పుడు ఏం జరుగుతుంది అది నీకు కూడా వచ్చేస్తుంది నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ నెగిటివ్ పోవడం వేరు కానీ నా దగ్గర ఉన్న నెగిటివ్ని అయితే నీకు ఫస్ట్ ఆపాదించేస్తుంది అది తీసుకొని కాబట్టి ఉప్పుని ఎప్పుడు కూడా చేతికి తీసుకోకూడదు సో ఇలా నూనె కూడా తీసుకోకూడదు నూనె నూనె అసలు నూనె అనేది ఏంటంటే నూనెని దానం తీసుకోవాలంటే ఒకప్పుడు బ్రాహ్మణులు ఇప్పుడు కూడా ఉన్నారు చాలామంది డిమాండెడ్ నువ్వుల నూనె దానం తీసుకోవాలన్నా నూనెని చేతికి చేతికి తీసుకోవాలి అన్నా సరే నాకు ఒక తుల బంగారం ఇస్తే నూనె దానం తీసుకుంటా అంటారు ఏది ఐదు వందల రూపాయల నూనెని దానం తీసుకోవడానికి యాభై వేలు అడుగుతారు అంటే అర్థం ఏంటి అంటే అది అంత నెగిటివ్ని ఇస్తుంది అన్నమాట సో ఆ తీసుకునే వాడికి నెగిటివ్ ఇట్లా అంటుకుంటుంది పూర్తిగా నూనె జిడ్డు ఎట్లాగైతే అంటుకుంటుందో అట్లా ఆ నెగిటివ్ అంత భయంకరంగా అంటుకుంటుంది వాళ్ళు తులం బంగారం ఇచ్చినా తక్కువనే వాళ్ళకి నూనె అట్లాగే పెరుగు ఇవ్వకూడదు అంటారు ఎందుకోసమంటే పెరుగు ఎప్పుడు అరచేతిలో వేసుకోకూడదు చేతికి ఇవ్వకూడదు ఎందుకోసమని అంటే మరణం అయిన తర్వాత ఎప్పుడైతే కనుక చనిపోయిన తర్వాత ఎవరైతే ఇంటికి వస్తారో అప్పుడు మాత్రమే పెరుగు అరచేతిలో వేస్తారు పెరుగు అరచేతిలో వేసి నాకుమంటారు అది ఒక సంకేతం అన్నమాట సో కాబట్టి ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ఉంటాయి మన సనాతన ధర్మంలో కొన్ని మనం ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి ప్రతి దానికి ఎక్కువ లాజిక్ ఎత్తుక్కుంటూ వెళ్ళకూడదు పెద్దోళ్ళు వాళ్ళు ఏదో ఉండే ఉంటుంది అనాలి ప్రశాంతంగా పాటిస్తూ పోవాలి అంతే అందుకే శుక్రవారం రోజు సిరిని విడవద్దు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు మీరు వదులుకోకండి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎవరికి అప్పులు ఇవ్వకండి శుక్రవారము చప్పకం చెప్పండి శుక్రవారం కదండి ఆదివారం నుండి మాట్లాడుకుందాం అంతే సోమవారం నుండి మాట్లాడుకుందాం అంతే అంతే శుక్రవారం రోజు మాత్రం డబ్బులు ఇచ్చేది లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు